జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాసిని మార్చినట్లే నక్షత్రాలను కూడా స్థానాలను ఎప్పటికిప్పుడు మారుస్తాయి ఆ క్రమంలో ఈ మార్చి నెలలో శని నక్షత్రం మారనుంది శని న్యాయ దేవుడు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉన్నాడు ముప్పై ఏళ్ల తర్వాత కుంభరాశిలో ఉన్న శని కుంభరాశిని దాటిన తర్వాత శతభిషా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శని తదుపరి ఏడు నెలలు అంటే అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు వరకు శతభిషా నక్షత్రంలో ఉంటాడు శతభిషా నక్షత్రానికి రాహువు అధిపతి మరియు అందులో శని ప్రవేశం వల్ల మొత్తం పన్నెండు రాశుల మీద ప్రభావాన్ని చూపుతుంది మేషరాశివారికి శని శతభిషా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల వారికి చాలా ప్రయోజనాలు పొందుతారు వ్యాపారస్తులు కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం ఆర్థిక ప్రయోజనం పూర్తిగా పొందుతారు ఆదాయం పెరుగుతుంది మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది సంకల్ప సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు శరచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒకందుకు మంచిదే పెట్టుబడులు కలిసివస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఆధ్మాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మిథున వారికి శని శతభిస నక్షత్రంలోకి ప్రవేశించగానే మిథున రాశివారికి ఈ పెద్ద కలనైనా నెరవేర్చగలదు విదేశాలకు వెళ్లే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి మీరు మీ కెరీర్లో గొప్ప విజయాన్ని పొందుతారు ఆదాయం పెరుగుతుంది కొన్ని సవాళ్లు ఎదురైనా మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది సంకల్పసిద్ధి సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు శారచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒకందుకు మంచిదే పెట్టుబడులు కలిసివస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఆధ్మాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వారికి శనిగ్రహం శతభిష నక్షత్రంలోకి ప్రవేశించడంతో వారికి కెరీర్లో గొప్ప విజయం వైపు దూసుకుపోయేలా చేస్తుంది సింహరాశివారు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆ విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది మంచి సమయం వ్యాపారం మరియు ఆస్తిలో కూడా లాభం ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది సంకల్ప సిద్ధి సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు శరచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒకందుకు మంచిదే పెట్టుబడులు కలిసివస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఆధ్మాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వారికి రాహువు నక్షత్రం శతభిషలో శని ప్రవేశం వారి వృత్తి జీవితంలో పెద్ద పురోగతిని కలిగిస్తుంది కొత్త ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రాశి వారికి అన్నింటా శుభ ఫలితాలను పొందుతారు అధిక ధనలాభం ఉంటుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి వివాహం యోగం ఉంది జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది సిద్ధి సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు శారచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒకందుకు మంచిదే పెట్టుబడులు కలిసివస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఆధ్మాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ధనుస్సు రాశి వారికి శనిగ్రహం ధనుస్సు రాశిలో సంచారం వల్ల శుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది ఈ రాశివారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది సంకల్ప సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు శరచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒకందుకు మంచిదే పెట్టుబడులు కలిసివస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఆధ్మాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు మకర వారికి శనిగ్రహం మకర రాశిలో సంచారం చేయు సమయంలో ఈ రాశి వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాడు వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు పదోన్నతి జీతం పెరగడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న ఉద్యోగం పొందుతారు వ్యాపారస్తులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వ్యాపారస్తులకు మంచి లాభం మీరు అకస్మాత్తుగా పెద్ద లాభం పొందవచ్చు మీరు మీ కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు మరియు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రాశివారికి శుభయోగ్యాల ఫలితం మెండుగా ఉంది సంకల్ప సిద్ధి సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు మీ చిత్తశుద్ధికి ప్రశంసలు లభిస్తాయి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి పెద్ద మొత్తం ధన సహాయం తగదు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు శరచరాస్తుల వ్యవహారం పరిష్కారమవుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం అనుకుని ఆగిన తరువాత సంబంధం నిశ్చయమవుతుంది బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు ఎదుటివారి ఆంతర్యం అవగతమవుతుంది ఆశించిన పదవులు దక్కకపోవచ్చు ఏది జరిగినా ఒకందుకు మంచిదే పెట్టుబడులు కలిసివస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతితో కూడిన స్థాన చలనం రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవాలి ర్యాంకుల సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఆధ్మాత్మికత పెంపొందుతుంది తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు